మల్లిగూడెం మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి తానేటి వనిత బీజేపీ ఆర్ఎస్ఎస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. శివానంద మఠానికి చెందిన 25 సెంట్ల స్థలాన్ని దేవాలయానికి దానం చేసినట్టు స్థల వారసులు తెలిపారు. శంకుస్థాపనకు వచ్చిన మంత్రి దంపతులని బీజేపీ ఆర్ఎస్ఎస్ శ్రేణులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో బీజేపీ శ్రేణులను పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై మంత్రి వివరణ కోరగా మంత్రి దంపతులు 2014లో మేడపాటి మురళీమోహన్ రెడ్డి దగ్గర నుంచి భూమిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. రాజకీయాల్లో ఉన్నంత మాత్రాన ఇటువంటి కార్యక్రమాలు చేయడం కరెక్ట్ కాదని మంత్రి తమ ఆవేదన వ్యక్తం చేశారు. శివానందాశ్రమం యొక్క భూమి, ఈ భూమి ఇది ఇప్పుడు మన మంత్రి తానేటి వనిత గారు ఇక్కడ ఈరోజు శంకుస్థాపన చేసి భవనం నిర్మిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ వివిధ సంఘాల నాయకులు వచ్చి అట్టుకుంటే ఇది మా స్థలం, మేము ఎవరో రెడ్డి గారి దగ్గర కొన్నామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. డాక్యుమెంటల్ ఎవిడెన్స్ ఇచ్చినా సరే యూజ్ అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నారు, యూజ్ అయిపోయిన తర్వాత ఎట్లా మాట్లాడతారండి? అంటే ఈ రాష్ట్రంలో దేవాలయ భూములకి రక్షణ లేదా? దేవాలయ భూములు రక్షించాల్సిన మంత్రులే ఆక్రమించి ఇక్కడ భవనాలు నిర్మించేసుకుంటే ఇంకా సామాన్యులకు ఇక్కడ ఈ ప్రభుత్వంలో రక్షణ ఏది? అసలు ఈ దేవాలయ భూమి కాపాడుకోవడానికి మేము శక్తివంతం లేకుండా చేసుకుంటాం. మంత్రి గారు పారిపోయారు, మేమందరం వచ్చి ఇక్కడ గొడవ చేసేసరికి మంత్రి గారు పారిపోయారు. అంటే వారి వైపు తప్పు కదా? లింక్ డాక్యుమెంట్స్ లో తెలీదా? లింక్ డాక్యుమెంట్స్లో ఈ స్థలం ఎవరిది, ఎక్కడి నుంచి వచ్చింది విషయాలు తెలుస్తాయి కదా? అవన్నీ చూసుకోకుండా ఒక బాధ్యతమైన పదవిలో ఉన్న మంత్రి గారు అసలు ఎట్లా తీసుకున్నారు? అసలు ఈ స్థలాన్ని ఎలా తీసుకున్నారు? ఈ రోజు ఇవాళ ఇక్కడ ఎలా శంకుస్థాపన చేస్తున్నారు? ఆవిడ చట్ట విరుద్ధమైన పని చేస్తున్నారు. ఒక బాధ్యతాయుతమైన మంత్రి అయి ఉండి ఆమె ఇలా చేయడం చాలా సిగ్గు చేయటం. ఒక మహిళగా మేము ఒక మంత్రిగా ఆవిడ గౌరవిస్తాం, కానీ ఈరోజు ఆవిడ ఏదైతే ఈ దేవాలయ శివానందాశ్రమం యొక్క భూమి ఉందో ఆ భూమిని ఆక్రమించేసి ఆమె ఇప్పుడు ఈవేళ భవన నిర్మాణం ఏదైతే చేస్తున్నారో అది పూర్తిగా మేము ఖండిస్తాం. పల్లెగూడెం మున్సిపాలిటీలో జువ్వలపాలెం అనే ఏరియాలో మేము ఒక సైటు 2014లో కొనుక్కోవడం జరిగిందండి. అయితే దీనికి మేము ఎవరి దగ్గర నుండి తీసుకున్నామంటే మేడపాటి జనార్దన్ రెడ్డి గారి కుమారుడు మురళీమోహన్ రెడ్డి అని ఆయన దగ్గర నుండి అది మేము కొనుక్కోవడం జరిగింది. అయితే మేము దీన్ని రిజిస్టర్ చేయించుకోవడానికి ముందు వాళ్ళు అంటే 2010లో వాళ్ళ ఓన్ ప్రాపర్టీని తల్లిదండ్రులు కుమారులు పంచుకోవడం జరిగింది. కుమారుడికి ఏదైతే వాటా వచ్చిందో ఆ వాటాని మేము 2014లో మేడపాటి మురళీమోహన్ రెడ్డి గారి దగ్గర నుండి మేము కొనుక్కోవడం జరిగింది. మేము ఆల్రెడీ ఈసీకి వెళ్ళినప్పుడు ఎన్ని ఇయర్స్ వెనక్కి వెళ్ళాము? 30 ఇయర్స్ వెనక్కి వెళ్ళి ఈసీ తీసినప్పుడు ఇప్పుడు వచ్చి ఎవరో అభియోగం చేస్తున్న వాళ్ళు ఎవరి నేమ్స్ కూడా మాకు అక్కడ రాలేదు. అంతేకాకుండా మేము ఇది టౌన్ ప్లానింగ్ కూడా అప్లై చేయడం జరిగిందండి. మున్సిపల్ అప్రూవల్ కూడా రావడం జరిగింది. వచ్చిన తర్వాతనే మేము ఇక్కడ శంకుస్థాపన కూడా ఈరోజు ముహూర్తం పెట్టుకుని శంకుస్థాపన చేయడం కూడా జరుగుతున్న సందర్భంలో వాళ్ళు వచ్చి కావాలని ఏదో ఉద్దేశపూర్వకంగా ఏదో బురద జల్లాలనే ఉద్దేశంతో వచ్చి అల్లరి చేస్తున్నట్టు అనిపించింది. వాళ్ళకి నిజంగా ఏదైనా ఈ భూమి మీద హక్కు ఉండి వాళ్ళ దగ్గర సరైన డాక్యుమెంట్స్ ఉంటే వాళ్ళు అధికారులు ఎవరైతే రెవెన్యూ వాళ్ళు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళైనా ప్రొసీడ్ అవ్వచ్చు, లేదా లీగల్గా కోర్టు ద్వారా అయినా వాళ్ళు ప్రొసీడ్ అవ్వచ్చు. వాళ్ళకి అన్ని విధాలుగా వాళ్ళకి నిజంగా హక్కు ఉంటే ఆ విధంగా ప్రొసీడ్ అవ్వచ్చు. కానీ వాళ్ళు అదేదీ చేయకుండా ఇక్కడ వచ్చి గొడవ చేయడంలో ఉద్దేశం ఏంటి అంటే ఇది రాజకీయంగా బురద జల్లాలనే ఉద్దేశంతోనే వాళ్ళు వచ్చారే తప్ప ఇక్కడైతే ఇప్పుడు నిజంగానే మేము మున్సిపల్ అప్రూవల్కి వెళ్ళినప్పుడు కానివ్వండి, ఈసీ తీసినప్పుడు కానీ ఒకవేళ ఏదైనా ఇక్కడ పొరపాటు జరిగి ఉంటే ఏదైనా ఎవరి నుండైనా దాన్ని కబ్జా చేసినట్టు అనిపిస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడ ప్రూఫ్స్ ఉంటాయి కదండి, పేపర్స్ ఉన్నాయి కదా, దాన్ని బట్టి వాళ్ళు మాట్లాడాలి. నోటికి ఏదొస్తే అది మాట్లాడేయడం అనేది కరెక్ట్ కాదు. ఎంతసేపు కూడా అంటే పొలిటికల్గా ఉన్నంత మాత్రాన ఇల్లు స్థలాలు కొనుక్కోకూడదా అండి, ఇల్లు కట్టుకోకూడదా? ఇది పోనీ రీసెంట్గా ఏదో ఒక నెలలోనో 2 నెలల క్రితమ కొన్న స్థలం అయితే కాదు, ఇది 2014లో ఇక్కడ కొనుక్కున్నాము, రిజిస్ట్రేషన్ అయ్యింది అప్పుడే ఆ సంవత్సరమే. మేము ఈ మధ్య కాలంలో మున్సిపల్ అప్రూవల్కి వెళ్ళినప్పుడు అన్ని విధాలుగా గవర్నమెంట్ నుండి అంటే అధికారులు ఊరికే మున్సిపల్ అప్రూవల్ అనేది ఈజీగా ఇచ్చారు కదండి, అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే ఇస్తారు. ఈ విధంగా అన్నీ జరిగిన తర్వాతనే కూడా వాళ్ళు వచ్చి ఈ విధంగా అభ్యర్థన చేయడం అనేది చాలా దారుణం. మేమైతే తీవ్రంగా ఖండిస్తున్నాం, ఎందుకంటే ఇది రాజకీయ కుట్ర తప్ప మరి